వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాపై కరోనా పంజా, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. ఫార్మాలో గ్యాస్ లీక్, ఇరువురు మృతి, ఆరుగురికి అస్వస్థత. పెట్రోల్ ధరలపై వామపక్షాల మండిపాటు, నియంత్రించాలని నేతల డిమాండ్. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ధ్వజం. రేషన్ సరుకుల ధరలు పెంచొద్దు, జన సైనికుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా రెచ్చిపోతుంది. రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 58 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 824కు చేరింది. జిల్లాపై కరోనా కన్నెర చేస్తోంది. కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా శరవేగంతో విస్తరిస్తోంది. తాజాగా మరో 58 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 824కు చేరింది. జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కరోజులో ఇన్ని ఎక్కువ కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. కొత్త కేసుల్లో రైళ్లలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారే 16 మంది ఉన్నారు. అనకాపల్లిలో 9, వేపగుంటలో 3, కూర్మన్నపాలెంలో 2, గోపాలపట్నం ధోబీ కాలనీలో 1, ఆరిలోవా, సరిపల్లి, సీతంపేట, పిఎన్టీ కాలనీలో 4 కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేసుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అమలు చేస్తోంది. విశాఖ నగరాన్ని విషవాయువు వణికిస్తోంది. ఇటీవల జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరొకముందే మరో గ్యాస్ లీకేజ్ ఇద్దరి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. వరుస గ్యాస్ లీకేజీ ఘటనలతో విశాఖ వాసుల్లో గుబులు రేగుతోంది. ప్రమాదకర పరిశ్రమలలో భద్రతా వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని కార్మికులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఇటీవల విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరొకముందే మరో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 100లాది మంది అనారోగ్యం పాలయ్యారు. తాజాగా విశాఖ జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ఫార్మా సంస్థలో మరో విషవాయువు లీక్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 6 అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనలో విధుల్లో ఉన్న నరేంద్ర, గౌరీశంకర్ మృతి చెందగా అపస్మారక స్థితిలో ఉన్న మరో 6 కార్మికులను గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా ఈ సంస్థలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 2 కార్మికులు మృతి చెందారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యాజమాన్యం ఎటువంటి భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనతో పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పరవాడ పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించి సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పదకొండున్నర టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. పెంజిమెడ్జల్ అనే ప్రాజెక్టు ఎండింగ్లో ఉంటుందిగా, అవుట్పుట్ వస్తుంది అనే టైంలో బ్యాచ్ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ వేపర్ బయటికి స్ప్రెడ్ అవడంతో అందరూ ఆకస్మాల స్థితిలో వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇదిలా ఉండగా పరవాడ ఫార్మాసిటీ సాయినార్ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సుమారుగా 11:30 ఆ ప్రాంతంలో సాయినార్ ఫార్మా కంపెనీలో ప్రమాదవశాత్తు
మరి గ్యాస్ లీకేజ్ అవ్వడం, వెంటనే అక్కడ పనిచేస్తున్నటువంటి సుమారుగా 6 అస్వస్థ గురైనటువంటి తరుణంలో వాళ్ళందరినీ ఇక్కడ హాస్పిటల్కి తరలిస్తుంటే మరి మార్గ మధ్యలోనే ఇద్దరు మరణించారు. మరొక 3 ఇక్కడ ఆర్కే హాస్పిటల్, అదేవిధంగా ఒకరినేమో కేర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వైజాగ్కి. అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి 3 కూడా మరి ఇప్పుడు మేము వచ్చి మేము చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఏం లేదు, అంతా కూడా బాగానే ఉంది, ఊపిరి కూడా బాగానే బ్రీతింగ్ అది కూడా తీసుకోగలుగుతున్నారు. మరొక 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. కేర్ హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులకి పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పారు, కానీ అంత ప్రమాదం ఏమి ఉండదు, అతను కూడా బయటపడేటువంటి ఛాన్సెస్ 80% ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అక్కడికి కూడా వెళ్ళి పరిస్థితి ఏంటనుకుంటే దాన్ని కూడా సమీక్షించారు. గౌరవ మంత్రివర్యులు కూడా మరి ఈ విషయం తెలుసుకోగానే ఆయన కూడా హుటాహుటిన విజయవాడ నుంచి బయలుదేరారు, మార్గ మధ్యంలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఈ కంపెనీని అయితే ప్రస్తుతానికి షట్ డౌన్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిగి నివేదిక వచ్చేటువంటి వరకు కూడా కంపెనీ నెట్ పర్సలో తెరవడానికి వీల్లేదు, షట్ డౌన్లోనే ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం కూడా చాలా మటుకు కనబడుతుంది. మేము లోపలికి వెళ్ళి పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఏదైతే నివేదికలో యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం ఉంది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కంపెనీ మీద యాజమాన్యం మీద కూడా చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విశాఖలో మరోసారి వెలుగు చూసిన ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటనతో జనాభాసాల మధ్య ఉన్న ప్రమాదకర పరిశ్రమలపై ఉవ్వెత్తిన నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటనతో అధికార యంత్రాంగం గుర్తించిన విశాఖ జిల్లాలోని 20 ప్రమాదకర పరిశ్రమలపై చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు. మన దేశంలో పెట్రో ధరలు బగ్గుమంటున్నాయి, అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈ ధరలు సామాన్యులకు చుక్కల్ని చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా దేశీయ మార్కెట్లో చమురు ధరలు నిర్ణయింపబడతాయి, కానీ మన దేశంలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయాయి. మన దేశంలోనూ ఇప్పుడు వాటి ధరలు బాగా తగ్గాలి, కానీ చమురు సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచుకుపోతున్నాయి. నియంత్రించాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు, దీంతో సగటు జీవి విలవిల్లాడుతున్నాడు. ప్రభుత్వ విధానాలే అసలు ఈ పరిస్థితికి కారణమని, సుంకాలను పెంచడం వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోయి సామాన్యులపై పెనుభారం పడుతోందని వామపక్షాలు వాపోతున్నాయి. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద నిరసన తెలిపాయి. తక్షణమే ధరల పెరుగుదలకు కళ్లెం వేయాలని సిపిఐ సిపిఎం పార్టీల నేతలు జేవి సత్యనారాయణమూర్తి కె లోకనాథం డిమాండ్ చేశారు. ధరల వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. అంతర్జాతీయ నగదు నిల్వలలో చాలా ఎక్కువగా ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో వచ్చాయనంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గాయి, మన దేశంలో విపరీతంగా పెరిగాయి. ధరలు తగ్గడం వలన తక్కువ ధరకే విదేశీ మార్కం తక్కువ ఖర్చు అవుతూ ఉంది. దానివల్ల విదేశీ మార్క నిల్వలు బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో, కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ఉపాధి లేక ప్రజా రవాణా లేక సొంత వాహనాలే వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ప్రజల మీద మరింత భారం పడుతున్నటువంటి పరిస్థితుల్లో వామపక్షాలు తక్షణమే, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారికి ఓటేయండి మేము అధికారంలోకి వస్తే 35 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తామని చెప్పని హామీ ఇచ్చి వచ్చారు. మీరు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపి మీ సమర్థతతో నిరూపించుకోండి తప్ప ఇష్టం వచ్చినట్టు పెట్రోలియం ఉత్పత్తులు మీద ధరలు పెంచి ఈరోజు ప్రజల మీద భారం వేయడం కాదు, ప్రజల జేబుల్ని జేబు దొంగల కన్నా ఘోరంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలను నిరసిస్తున్నాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అంటే నిత్యావసర వస్తువులు సరుకులు విపరీతంగా పెరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకవైపున ఏమని చెప్తున్నారో, కరోనాలో పౌష్టికాహారం తినాలని చెప్తా ఉన్నారు. ఇంకో వైపున ఏవైతే నిత్యావసర వస్తువులు ధరలు ఉన్నాయో విపరీతంగా పెరిగిపోయేదానికి అవకాశం ఉండే స్థితి ఉంది. దీనికి సంబంధించిన దానిలో గతంలో కూడా మేము వామపక్ష పార్టీలుగా చెప్పాం, జిఎస్టీ పరిధిలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తీసుకురావట్లేదంటే మేము తీసుకొస్తాం, ఇది అంతర్జాతీయంగా ముడిపడి ఉందని చెప్తున్నారు. ఈరోజు అంతర్జాతీయంగా ముడిపడి ఉన్న చమురు ధరలు తగ్గుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు అనేది మేము అడగదలుచుకున్నాం. ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి లాభాలు చేకూర్చే పద్ధతి చేస్తున్నారు తప్ప ప్రజలు ఉపయోగార్థం చేసే పద్ధతులు లేదు. కాబట్టి ఈరోజు వామపక్ష పార్టీలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ, ఈ అబద్ధాల ఫ్యాక్టరీలో ఎప్పుడు ఏ రకంగా ధరలు పెంచుతారు ఏ రకంగా మాట్లాడతారు అనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి 2 సంవత్సరం రోజులు సంబరాలు చేసుకుంటున్నారు,
దేనికని సంబరాలు చేసుకుంటున్నారు? పెట్రోల్ డీజిల్ ధర పెరిగాయని సంబరాలు చేసుకుంటున్నారా? లేదు ధరలు విపరీతంగా పెరిగాయని దాంతో సంబరాలు చేసుకుంటా కరోనాని మరింత విస్తృతంగా పెంచుతున్నామని సంబరాలు చేసుకుంటున్నారని వామపక్ష పార్టీలకు మేము ప్రశ్న తెలుసుకున్నాం. కాబట్టి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, లేనట్లయితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలన కొనసాగుతుందని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. పౌరుల స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్ లీకేజీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం పట్ల మండిపడ్డారు. జగన్ సర్కార్ ప్రతిపక్షాలపై రాజ్యాంగ విరుద్ధ కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ సంగతి ఇంకా మరొక ముందే అని ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఎంతో మంది భయభ్రాంతులకు గురయ్యారు. అది ఇంకా మనకి కళ్ళ ముందు ఇంకా పోలేదు, అది ఇంకా మర్చిపోలేదు. మర్చిపోకముందే ఈరోజు పరవాడలోని సైనర్ కెమికల్స్ సంబంధించి దాని నుంచి విషవాయువు బయటకు వచ్చి ఆల్రెడీ ఇద్దరు చనిపోవటం, నలుగురు హాస్పిటలైజ్డ్ అవ్వడం, అందులో నలుగురు పరిస్థితి కూడా విషమంగా ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే నేను అడిగేది ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి కంపెనీకి కూడా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి అధికారులకి ఉందా లేదా? ఒక ఇన్సిడెంట్ జరిగింది, సుమారుగా 15 మంది చనిపోయారు, చాలామంది క్షతగాతులు అయ్యారు. వాళ్ళకి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి బయటకు వచ్చి 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. కానీ అటువంటి కెమికల్ కంపెనీస్ చాలా ఉన్నాయి అనుకునేటప్పుడు వాటికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా కూడా కనీసం కనుక్కోలేని పరిస్థితి ఈరోజు మనకి దాపురించిందంటే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి వీళ్ళ తాలూకా లాలూచీలకి. ఈ రోజుకి ఎల్జీ పాలిమర్ సంబంధించిన ఘటనలో గనక ఒక్కడినైనా అరెస్టు చేసి ఉంటే, మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్టీ మెజర్స్ పాటించేవాళ్ళేమో. ఈరోజు ఎవ్వరి మీద 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే నోరిప్పరు, ఒక్క అరెస్టులు ఉండవు. అదే గనక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఎవడైనా సోషల్ మీడియాలో ఇంత పోస్ట్ పెడితే వయసుతో సంబంధం లేకుండా తీసుకెళ్లి రో తిప్పుతా ఉంటారు కార్లు వేసుకొని పోలీస్ జీపుల్లో. ఏ ఈరోజు బండా సత్యనారాయణ గారు చేసిన తప్పేంటి? బండా సత్యనారాయణ గారి కాన్షియన్సీ అది, ఆయన ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేశారు ఆ కాన్షియన్సీలో. అక్కడ పరవాడలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధిగా అతనికి లోపలికి వెళ్ళే హక్కు లేదా? అతను ఎందుకు అడ్డుకున్నారు? ఈరోజు అతను అడ్డుకున్నది కాకుండా అతని ప్రైమసీస్ ఎక్కడ ఉంది, అతను ఎక్కడ అరెస్ట్ చేశారు, మొత్తం తిప్పి ఈరోజు హార్బర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ బండా సత్యనారాయణమూర్తి గారిని పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఏ రాజ్యాంగం అమలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో? వీటన్నిటికన్నా ముందు విశాఖ ప్రజల తాలూకా ప్రాణాలను కాపాడండి అయ్యా. మీ లాలూచీలకి, మీ డబ్బు దాహానికి విశాఖపట్నం ప్రజల తాలూకా ప్రాణాలను మాత్రం తాకట్టు పెట్టద్దని. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇక్కడ ఉన్న ఈ పరవాడ కెమికల్స్ కానీ, ఇక్కడ ఎన్నో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్రతి కెమికల్ కంపెనీస్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ మీద దృష్టి పెట్టాలని ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎలాగో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ని నేను కోరినా కోరకపోయినా వాళ్ళు చేసేదే ఉండదు, చెందేదే ఉండదు. కనీసం ఇక్కడ కలెక్టర్ గారినైనా నేను వేడుకుంటున్నాను, ఇదైనా సేఫ్టీ మెజర్స్ చూడండి, ప్రజల ప్రాణాలను పోకుండా కాపాడండి. చౌక దుకాణాల ద్వారా రాయితీపై సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం పెంచింది. కిలో కందిపప్పుపైన 27 రూపాయలు, పంచదారపైన 14 రూపాయలు పెంచింది. ఈ పెంపుపై జనసేన పార్టీ మండిపడుతోంది. యథావిధిగానే రేషన్ సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జన సైనికుడు శివ మాట్లాడుతూ, ఓ పక్క చౌక ధరల డిపోల ద్వారా పంపిణీ చేస్తున్న సరుకులను కుదించడమే కాక మరోపక్క వాటి ధరలను పెంచడం అన్యాయమని వాపోయారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మేలు రకం బియ్యం పంపిణీని చేపట్టాలని, పాత పద్ధతిలోనే రేషన్ సరుకులను పంపిణీ చేయాలని కోరారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుడి చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి ఎడం చేత్తో దోచుకుంటున్నారు. చౌక దుకాణాల్లో 9 రకాల సరుకులు పంచవలసి ఉండగా దాన్ని ఈరోజు గత ప్రభుత్వం 6 రకాల సరుకులు కుదించగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని 3 రకాల సరుకులు కుదించింది. మరి మళ్ళీ అలాగే సన్న బియ్యం మంచి బియ్యం ఇస్తామని చెప్పి ఆయన పాదయాత్రలో చెప్పగా దాన్ని మళ్ళీ అసెంబ్లీలో మేము అలా చెప్పలేదు, మా పత్రిక అలా చెప్పలేదు, మా పత్రిక తప్పు రాసింది, మేము అలా బియ్యం ఇస్తామని చెప్పలేదని చెప్పి దాన్ని మళ్ళీ మేము వెనకడుగు అయ్యం అదే అని చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. అలాగే 1900000 కార్డులు, తెల్ల కార్డులు పేదవాళ్ళు చెందవలసిన 1900000 తెల్ల కార్డులని రద్దు చేశారు. ఈ టైంలో కరోనా టైంలో జనాలకు ఉపాధి లేక ఇంకా వాళ్ళు
జీవనోపాధి ఇటు పరిస్థితిలో ఉందో తెలియక ఉన్న అయోమయ పరిస్థితిలో ఉన్న ప్రజలకి ఈరోజు కందిపప్పు మీద 27 రూపాయలు పంచదార మీద 14 రూపాయలు పెంచి జనాల మీద 600 రూపాయల కోట్ల భారాన్ని పెట్టి ఇది ఈ టైంలో కరోనా టైంలో జనాలకు అండగా ఉండవలసిన ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదు వెంటనే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరపు డిమాండ్ చేస్తున్నాం ఎనిమిదేళ్ల బాలుడికి ఆరిలోవ మెడికల్ హాస్పిటల్ వైద్యులు అద్భుతమైన కోతలేని శస్త్రచికిత్స నిర్వహించారు రామచంద్రపురానికి చెందిన ఎనిమిదేళ్ల హేమంత్కు రెండు కాళ్ళు చచ్చుబడిపోగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు అరుదైన స్పైనల్ డ్యూరల్ ఏవీ ఫిస్టులా డిజార్టర్గా గుర్తించారు దీంతో చికిత్స ప్రారంభించిన ఆసుపత్రి వైద్యులు అవసరం మేరకు కోత కుట్టు లేకుండా అద్భుతమైన శస్త్రచికిత్స నిర్వహించి బాలుడి ప్రాణాలను కాపాడారు ఈ వైద్య విధానం గురించి ఆసుపత్రి న్యూరో రేడియాలజీ విభాగం వైద్యులు డాక్టర్ శివశంకర్ దళై ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు కాంప్లెక్స్ డిజీజ్ ఈ బాయ్ హెమంత్ కి ఒక స్పైనల్ డ్యూరల్ ఏవీ మాల్ఫర్మేషన్ అయింది స్పైనల్ మీన్స్ ఇన్ ద మెరుదండలో ఏవీ మాల్ఫర్మేషన్ మీన్స్ ఆర్టెరియో వీనస్ మాల్ఫర్మేషన్ ఆర్టరీ మీన్స్ దమనలు వెయిన్ మీన్స్ సిరాలు మాల్ ఫార్మేషన్ మాల్ మీన్స్ బ్యాడ్ లైక్ మాల్ ప్రాక్టీస్ ఇలాగా చెప్తారు మాల్ ఫార్మేషన్ బ్యాడ్గా అయింది దమనలు సిరాలు కనెక్షన్ బ్యాడ్ అయిపోయింది మెరుదండలు సో దాని గురించి ఏమైంది దమనలు బ్లడ్ డైరెక్ట్లీ సిరాకు వెళ్ళిపోతుంది ఈ మెరుదండకి స్పైనల్ కార్డ్కి సప్లై అవ్వద్దు దాని గురించి సడన్గా హేమంత్కి ఈ రెండు కాలు వీక్ అయిపోయింది పారాలిసిస్ లాగా అయిపోయింది అండ్ సడన్గా సివియర్ బ్యాక్ పెయిన్ అయింది వెన్ ద పేషెంట్ కేమ్ టు మీ హీఈస్ హ్యావింగ్ వెరీ సివియర్ డిఫికల్టీ ఇన్ వాకింగ్ అండ్ సడన్గా సీరియస్ అయింది పొజిషన్ దాని గురించి మొత్తం డాక్టర్ చూసిన తర్వాత దే హ్యావ్ రెఫర్ టు అస్ ఐఎమ్ బేసికలీ న్యూరో వాస్క్యులర్ స్పెషలిస్ట్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ నా స్పెషాలిటీలో ఏమి ఉంది ఒక దమనలు కాలు దగ్గర ఒక దమనలు వెళ్ళిపోయి బాడీలో ఎక్కడెక్కడ వాస్కులర్ ప్రాబ్లం ఉంది దానికి రిపేర్ చేస్తాను సో ఈ విషయంలో హేమంత్ విషయంలో ఒక చిన్న ఇంజెక్షన్ చేసి కాలుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆర్టరీ వీనస్ మెరుదండలో ఆర్టరీ వీనస్ మాల్ఫార్మేషన్ దగ్గర వెళ్ళిపోయి దానికి రిపేర్ చేసి దమనలకి దమనలు సిరాలకి సిరాలు సెపరేట్ చేసి మామూలుగా రీకన్స్ట్రక్షన్ చేస్తారు దానికి 3 అవర్స్ సర్జరీ టైం పడుతుంది జనరల్ అనెస్థెషియాలో ఈ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ అయింది ఈ అవ తర్వాత ఇమ్మీడియట్గా ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి ఒక 3-4 డేస్లో నౌ హీఈస్ ఏబుల్ టు వాక్ అండ్ బ్యాక్ పెయిన్ కూడా పూర్తిగా పోయింది వాకింగ్ హ్యాస్ బికమ్ కంఫర్టబుల్ అండ్ సో వీఆర్ వెరీ హ్యాపీ హేమంత్ ఈజ్ హ్యాపీ పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ మన దేశంలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా పెరుగుతున్నాయి ప్రభుత్వం ధరల నియంత్రణ బాధ్యత నుంచి తప్పించుకోవడం వల్లే చమురు సంస్థలు నిరంతరాయంగా ధరలను పెంచుకుంటూ పోతున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి పెట్రో ధరాభారంపై హెచ్బీ కాలనీ సచివాలయం వద్ద నిరసన తెలిపాయి నియంత్రించాల్సిన పాలకులు చోద్యం చూస్తుండడం వల్లే సగటు జీవి విలవిల్లాడుతున్నాడని సిఐటియూ ఏఐటియూసీ నాయకులు కృష్ణారావు వామనమూర్తిలు వాపోయారు ధరల పెరుగుదలకు తక్షణమే కళ్లెం వేయాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో పాటు డీజిల్ పెట్రోల్ ఆయిల్ ధరల మీద వ్యాటు సర్చార్జీలు పెద్ద ఎత్తున పెంచారు ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో కురుడాయిల ధరలు 0% తగ్గిపోతే భారతదేశంలో మాత్రం ప్రతిరోజు పెద్ద ఎత్తున ధరలు పెంచారు గడిచిన 20 రోజుల్లో లీటర్ పెట్రోల్ మీద 10 రూపాయలు లీటర్ డీజిల్ మీద 13 రూపాయలు పెంచారు వీటితో పాటు వ్యాటు సర్చార్జీలు పెద్ద ఎత్తున పెంచారు దీనివల్ల ఇవాళ ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు కాబట్టి ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ వాటి మీద వేసిన అన్ని రకాల పనులు వెంటనే రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు జీవన వృత్తి ఇవ్వాలని చెప్పి ఏదైతే లాక్డౌన్లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పూర్తి వేతనాలు ఇవ్వాలి వారి యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గ్రామ సచివాలయాల దగ్గర
సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలతో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. క్రూడ్ ఆయిల్ ధరలు అనేది పెట్రోల్ డీజిల్ ధరలు అనేది పెరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా చూసుకున్నట్టయితే ఈరోజు ధరలు తగ్గుతున్నప్పటికీ కూడా భారతదేశంలో దాని యొక్క పన్నులు ధరలు పెంచేసి ఈరోజు ప్రజల మీద భారాలు అనేది వేస్తూ ఉన్నారు. ఈ స్వతంత్రం వచ్చిన కాలంలో 73 ఏళ్ళలో పెట్రోల్ కంటే డీజిల్ ధర పెరగడం అనేది మోడీ యొక్క చరిత్రను సృష్టించాడు. రవాణా సౌకర్యాలు బస్సులు లేవు కనుక టూ వీలరు అలాగే ఫోర్ వీలరు ఆటోల మీద ఎక్కువగా ప్రయాణాలు అనేది సాగుతున్నాయి. కాబట్టి వాడకం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెట్రోలు డీజిలు సబ్సిడీ రూపంలో 34 రూపాయలకే ఇవ్వాలి, అలాగే జిఎస్టీ పరిధిలోకి తెచ్చి దాని యొక్క ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దేనికని ధరలు అదుపు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు 45వ వార్డు నరసింహనగర్ రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చేపలు మాంసం దుకాణాలను తమ ఇళ్ల ముందే పెట్టడం వల్ల నీచు వాసనతో అసౌకర్యానికి గురవుతున్నామని, అనారోగ్యం బారిన పడుతున్నట్లు స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రాజు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మహావిశాఖను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఖాళీ స్థలాలను గుర్తించి చేపలు మాంసం దుకాణాలను తరలించే ప్రయత్నం చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. స్థానిక డాక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ తమ ఇళ్ల ముందే చేపలు మాంసం దుకాణాలను నిర్వహించడం వల్ల చాలా అవస్థలు పడుతున్నామని, తక్షణమే వీటిని తరలించాలని డిమాండ్ చేశారు. పర్యటనలో జోన్ 4 కమిషనర్ సింహాచలం కూడా పాల్గొన్నారు. పరిశీలించడం కోసం ఈరోజు ఈ ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిలోని కూడా ఎలాంటి అభద్రతా భావం కలగకుండా ప్రతి ఒక్కరిలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించే దిశగా కృషి చేయాలని మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. విశాఖపట్నం అనేది ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఇక్కడ స్వేచ్ఛపూరిత వాతావరణం, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మెలగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈరోజు విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కూడా కాబోతూ ఉంది. ఇలాంటి తరుణంలో మనందరి యొక్క బాధ్యత ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, అదేవిధంగా ఈ నగరాన్ని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరిలోని కూడా భద్రతా భావాన్ని కలిగించే విధంగా మెలగటం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత. కాబట్టి అందరినీ విజ్ఞప్తి చేసేది, అందరూ కూడా స్నేహపూర్వక వాతావరణంలో విశాఖ నగరాన్ని ఒక పరిశుభ్ర నగరంగా ఉంచే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తాను. నేను నరసింహనగర్ 3వ లేన్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము. ఇది 3వ వీధి ఏదైతే ఉందో ఇందులో ఎక్కువగా శాకాహారాలు ఉండేటువంటి వీధి అండి. అయితే మేము గత అక్టోబర్ నుంచి మేము పడుతున్న ఇబ్బంది ఏమిటి అంటే ఇక్కడ ఈ నాన్ వెజిటేరియన్ చికెన్ మటను బుచ్చర్ షాప్స్ అన్నీ కూడా ఈ నరసింహనగర్ మెయిన్ రోడ్లో ఉండేటువంటి తూర్పు సరిహద్దు మీద ఉండేవి. అది ఏ కారణం చేతో తెలియదు. గత అక్టోబర్లో దసరాల టైంలో మా 3వ వీధిలోకి తీసుకొచ్చారు. మామూలుగానే పళ్ళ దుకాణాలు, రైతు బజార్కు వచ్చే వెహికల్స్, మనుషులతో హడావుడిగా రద్దీగా ఉండేటువంటి మా వీధి, ఈ దుకాణాల వల్ల మరి ఇంకొంచెం పూర్తిగా మీరు ఎప్పుడైనా ఉదయం 7 నుంచి 10 లోపల వస్తే ఒక మనిషి నడవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో అంత రద్దీగా అంత జనసమర్థంగా ఉంటుంది. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ గారిని కూడా అప్రోచ్ అయ్యి వారితో నివేదించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అలాగే చూస్తామండి, తీస్తే ఎక్కడ పెట్టాలని మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఈ షాపులను ఇక్కడ నుంచి తీసి ఇంకో దగ్గర ఎక్కడో పెట్టుకోమని మేము చెప్తున్నాం. అంతే, అదొక్కటే మేము చేస్తున్నాం. కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా నగరానికి చెందిన మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ తన వితరణను మళ్లీ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో బయటకు రాలేని వారి కోసం నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ముకుంద మీడియాకు తెలిపారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మొదలైన మొదటి రోజు నుంచి పేద కుటుంబాల కొరకు, ముసలి వాళ్ళకి, వికలాంగులకి, డైలీ వేజ్ నిరుపేదలకి ఎన్నో అద్భుతమైనటువంటి సేవలు సంస్థ నుంచి అందజేశామండి. ఈ నిత్య అన్నదానం కార్యక్రమంగా ప్రతిరోజు 250 నుంచి 500 మంది బస్సీల్లో ఉండే ఒక ప్రజలకి, అలాగే రోడ్ సైడ్ హోమ్లెస్ బెనిఫిషియరీస్ కూడా నిరంతరం ఈ నిత్య అన్నదానం మా ప్రేమ సంస్థ నుంచి చేస్తూ, దాంతోపాటు నిత్యావసరమైనటువంటి వస్తువులు, బియ్యాలు కానీ, కాయగూరలు కానీ, ఏ రకమైనటువంటి సామాలు, కాయగూరలు,
రేషన్ సదుపాయాలు మా ప్రేమ సంస్థ నుంచి అందజేస్తూ ఈ కోవిడ్లో పేదవాళ్ళు తరపున మా ప్రేమ సంస్థ మేము ఉన్నామో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఈ ఒక 18 బస్తీల్లో ఉండే విశాఖపట్నంలో పేద ప్రజలకి సమస్య నుంచి అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటూ ముందుకు వచ్చామండి. ఏరియాలో ఉండే ఒక కార్యకర్తలు రెడ్ జోన్లో ఉండే ఒక కార్యకర్తలు ఆ మార్కెట్ దగ్గరికి వచ్చి ఈ సామాన్లన్నీ తీసుకొని ఆ ఏరియా ప్రజలకి ఒక్కొక్కరికి కూడా డోర్ టు డోర్ గుంపులు కూడా లేకుండా ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుందండి. అదే మాదిరిగా దాతలు కూడా ఈ ఒక బియ్యాలు కానీ కాయగూరలు కానీ నిత్యావసరమైనటువంటి వస్తువులు లేకపోతే ఏది డొనేట్ చేసినా ఈ కష్టకాలంలో ఆ పేదోడికి వెళ్తుందా లేదా అనేది అనుమానం మనకి వస్తూ ఉంటుంది. సో ఈ అనుమానానికి మా ప్రేమ సంస్థ ఒక ట్రాన్స్పరెన్సీ త్రూ టెక్నాలజీగా మా కార్యకర్త ఆ ఏరియాలో రెడ్ జోన్లో ఆల్రెడీ ఉన్న కార్యకర్తలు ఎవరికి ఇస్తున్నారో కూడా ఒక ఫోటో ఎవిడెన్స్తో వీడియో ఎవిడెన్స్తో ఆ దాతకు కూడా ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఈరోజు మా ప్రేమ సంస్థ ముందడుగేస్తూ ఇంకా ఈ జూలై నెలలో డొనేషన్స్ నీడ్ ఉంది. రేషన్ కావాల్సితే రేషన్ ఇవ్వండి, బియ్యాలు కావాల్సితే బియ్యాలు ఇవ్వండి, కాయగూరలు కావాల్సితే కాయగూరలు ఇవ్వండి. బట్ ఆర్థిక సదుపాయాలు ఉండే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ కష్టకాలంలో కదిలి ముందుకు రావాలి, మానవత్వాన్ని కాపాడుకోవాలి, కోవిడ్ని అందరూ కూడా ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముకుంద్ బాబు మా ప్రేమ సంస్థ జై హింద్. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగుతోందని ఏపీ టెక్నాలజీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి కొనియాడారు. మద్రపాలెం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్, నేడు ముఖ్యమంత్రిగా జగన్ తండ్రి తనయుల పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. జూలై 8న రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని రైతు సంక్షేమ దినంగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ దినాన్ని రాష్ట్రంలో ఉన్న రైతు కుటుంబాలన్నీ పండుగలు జరుపుకోవాలని కోరారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడాన్ని హర్షం ప్రకటిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రైతాంగం కాకుండా దేశంలో ఉన్న రైతాంగం కూడా హర్షించేటువంటి గొప్ప నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రైతుల తాలూకా పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందో మనం చూసాం. రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ ప్రభుత్వం అయినా సరే రైతుల పట్ల మరి కరుణ మమకారం చూపించే పరిస్థితి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయ్యాం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఆయన మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రైతుల పట్ల చాలా ఇబ్బందులకు గురిచేసే విధంగా గత పాలకులందరూ కూడా పనిచేస్తే వీళ్ళ అదృష్టవశాత్తు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారి కంటే 10 రెట్లు ఎక్కువగా మేలు చూకూర్చే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ రైతు భరోసా కింద సంవత్సరానికి 13,500 పెట్టుబడి ఇవ్వడం కానీ లేదా రైతు పంటకి గిట్టుబాటు ధర కల్పించడం కానీ రైతులకు ఇన్సూరెన్స్ కల్పించడం కానీ ఇవన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న విషయాన్ని ఇవాళ గర్వంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం కానీ లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకురావడం కానీ లేదా విశాఖపట్నం మెట్రో రైలు తీసుకురావడం కానీ అనేక అవసరాలు అనేక విశాఖపట్నానికి తాగునీటి సాగునీటి అవసరాలు తీర్చడానికి విజయసాయి రెడ్డి గారు చేసిన కృషి పట్ల మరి ఇవాళ పెద్ద ఎత్తున విశాఖపట్నం అభివృద్ధి చెందిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వెంకటాపురం ఘటన ఇంకా మర్చిపోకముందే నిన్న ఒక దుర్ఘటన ఫార్మాసిటీలో జరిగింది. అందులో చనిపోయిన కార్మికులకి సంతాపం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాపై కరోనా పంజా, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. ఫార్మాలో గ్యాస్ లీక్, 2 మృతి, 6 అస్వస్థత. పెట్రోల్ ధరలపై వామపక్షాల మండిపాటు, నియంత్రించాలని నేతల డిమాండ్. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ధ్వజం. రేషన్ సరుకుల ధరలు పెంచొద్దు, జన సైనికుల డిమాండ్. ఎస్సిటి వార్తలు ఇంతటితో సమాప్తం, నమస్కారం.
ప్రయత్నించింది.